ప్రేక్షకులకు నమస్కారం. ఉన్నత చదువులు చదివి ప్రముఖ కంపెనీలో చేస్తున్న ఇంజనీర్ ఉద్యోగం వదిలేసి సంగీతంపై ఉన్న మక్కువతో తన ప్రవృత్తిని వృత్తిగా మార్చుకొని సినీ రంగంలో గాయకుడిగా రాణిస్తున్న మన పాలమూర్ ఆణిముత్యం సంపత్ మన ఆర్కే స్టూడియోలో ఉన్నారు. వారి విజయం వెనుక గల రహస్యాలు వారి మాటల్లోనే వారిని అడిగి తెలుసుకుందాం. బీటెక్ చదివి ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ ఆకస్మికంగా గాయకుడిగా సంగీతం వైపు మొగ్గు చూపాల్సిన కారణాలు ఏమిటి? బీటెక్ ముందు ప్రస్థానం చెప్పాలండి. ఫస్ట్ ఏంటంటే, నేను ఒక చిన్న గ్రామం నుంచి వచ్చాను, కొడంగల్ మండలం మృదురాల గ్రామం మాది. సో అక్కడ చిన్నప్పటి నుంచి పాటలు పాడే ఇంట్రెస్ట్ ఉండేది. మా నాన్నగారు స్వతహాగా గాయకుడు అవ్వడం వల్ల సంగీతం పట్ల ఇంట్రెస్ట్ చిన్నప్పుడే ఉండేది. కాకపోతే దేయ వేరే గురువ అది చాలా బాగా వెనుకబడిన ప్రాంతం కాబట్టి అక్కడ సంగీతం నేర్పే గురువులు ఎవరు దొరకలేదు. సో నా కళ కళ అని ఉండిపోయింది అనమాట. సంగీతం నేర్చుకోవాలి, టీవీ షోస్లో పాడాలి కళ అలాగే ఉండిపోయింది. బట్ నేను బీటెక్ చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పుడు సంగీతం నేర్చుకోవడం స్టార్ట్ చేసి టీవీ షోస్లో పాడి అలా ఇప్పుడు సూపర్ సింగర్ నరక రావడం చాలా సంతోషం. ఓకే అండి, మరి మీ కుటుంబ సభ్యులు వారి ప్రోత్సాహం ఎలా ఉంది మీకు? మా నాన్న, సో దే బీన్ వెరీ సపోర్టివ్ సిన్స్ చైల్డ్హుడ్. నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు, నేను ఏది అడిగినా కాదని. సో ఈరోజు వాళ్ళ ప్రోత్సాహం నాకు నన్ను ఇలా ఉండేలా చేస్తుంది అనమాట. ఓకే అండి, మీ సంగీతం ఇంతవరకు కొనసాగుతుంది, మీ సంగీత ప్రయాణంలో మీ మొట్టమొదటి గురువు అండి? నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియలేదు. ఒక 5-6 నెలలు నేను ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలనే ఆ ప్రయత్నాలను ఉంటాను. తర్వాత నాకు ప్రముఖ సింగర్ హేమచంద్ర వాళ్ళ అమ్మగారి నంబర్ దొరికింది ఆన్లైన్. సో ఆవిడ నంబర్ తీసుకొని ఆవిడ ఫస్ట్ కలిసాను అనమాట. సో నేను ఉద్యోగం వచ్చాను ఇలా యూస్ నేర్చుకోవడానికి అనే విషయం చెప్పిన తర్వాత, సో దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ మ్యూజిక్ ఇన్ దేర్ హౌస్. అంటే మీరు ఉద్యోగం వదిలేసాక సంగీతం నేర్చుకున్నారా లేదంటే అంతకుముందే? చిన్నప్పటి నుంచే పాటలు పాడే ఇంట్రెస్ట్ ఉండేది, సినిమాలు పాడాలని కోరిక ఉండేది. కాకపోతే గురువులు లేక ఎలా పాడాలి తెలియక ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక అలాగే బలవంతంగా ఉద్యోగం పెళ్లి చేశాను దుబాయ్లో ఆరోగ్య సిరమిక్స్లో ప్రొడక్షన్ ఇంజనీర్గా. టీవీ షోస్లో చూశాక కొంతమంది చూశాక వీళ్ళకన్నా నేను కొన్ని పాటలు బాగానే పాడతాను కదా, నాలో ఏదో టాలెంట్ ఉంది, డెఫినెట్గా దాన్ని ప్రూవ్ చేసుకున్న టైం ఇదేనేమో అనిపించింది. సో అప్పుడు మా నాన్నగారు ఫోన్ చేసి ఏడ్చి నేను ఎలా అయినా మ్యూజిక్ నేర్చుకుంటాను, ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ ఏంటంటే జాయిన్ జాబ్ అని చెప్పి చెప్తాను. అప్పుడు ఆయన ఒప్పుకోవడం, మళ్ళీ హైదరాబాద్ రావడం, సో అలా నా సంగీత ప్రయాణం స్టార్ట్ అయింది. ఓకే అండి, మరి ప్రతి గాయకుడి జీవితంలో చిన్నప్పటి నుంచే మాక్సిమం సంగీతం నేర్చుకోవడం అనేది మొదలవుతుంది, కానీ మీరు ఉద్యోగం వదిలేసి అప్పుడు స్టార్ట్ అయింది అని అంటున్నారు కదా, మరి మీ అప్పటి నుంచి ఏమైనా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారా? డెఫినెట్గా అండి, చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. ఎందుకంటే అలాగే చెప్పాను, చాలా ఒక చిన్న కుగ్రహం నుంచి వచ్చిన తర్వాత మనకు ఈ సంగీత ప్రపంచం అంతా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎవరిని కలవాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, అసలు నేను అవుతానా లేదా, ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అండ్ అల్టిమేట్గా మా గురువు గారిని కలిసాక కూడా
సంగీతంలో ఇంకా శృతి పట్ల కరెక్ట్ అవగాహన లేకపోవడం, భాష పట్ల చిన్న చిన్న భాషా దోషాలు జరగడం, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు అప్పుడప్పుడు డౌన్ అయిపోవడం, మళ్ళీ బూస్టప్ అయిపోవడం, పేరెంట్స్ సలహాలు, గురువుల సలహా విని. సో డెఫినెట్లీ అప్ అండ్ డౌన్స్. ఒక ఆర్టిస్ట్ రీసెంట్గా కల్పన గారు సూపర్ సింగర్లో చెప్పారన్నమాట, ఆర్టిస్ట్ అనేవాడు చాలా డిస్టర్బ్ అవుతేనే వాడి ఒరిజినల్ కళ బయటికి వస్తుందని. సో డెఫినెట్గా నేను చాలా డిస్టర్బ్ అయినా చాలా వాడు దుర్పిస్తున్నాను. ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను, అది మానేసి ఇక్కడికి వచ్చారు, సంగీతం వైపు మొగ్గు చూపారు, మరి దానికి ఎటువంటి ప్రోత్సాహం ఏమైనా ఉందా? అంటే ఎవరైనా ఫ్రెండ్స్ కానీ అవును మీ వాయిస్ బాగుంది, మీరు అక్కడ వెళ్తే బాగుంటుంది, లేదంటే మీ ఓన్గా? నేను దుబాయ్లో ఆరోగ్య సిరమిక్స్ అనే ఒక సిరమిక్ కంపెనీలో ప్రొడక్షన్ ఇంజనీర్గా వర్క్ చేశాను. సో అప్పటికే నేను పాటలు పాడుతూ ఉండేవాడిని. ఎప్పుడైనా స్టేజ్ పైన ఏదైనా చిన్న కార్యక్రమం జరిగినప్పుడు మైక్ తీసుకొని పాటలు పాడడం జరిగేది. సో కామన్ పీపుల్ అక్కడ ఎవరైతే ఉంటారో సంగీతం పట్ల అవగాహన లేని వాళ్ళందరికీ డెఫినెట్లీ నా పాట నచ్చేది. ఎవ్రీబడి వాస్ సేయింగ్ ది వాయిస్ చాలా బాగుంది, డెఫినెట్లీ ప్లీజ్ గో అండ్ లెర్న్ అనే లాగానే అందరూ నన్ను ప్రోత్సహించేవారు. సో నాకు ఇంట్రెస్ట్ ఉండింది, జనాలు ప్రోత్సహించేవాళ్ళు. సో ఇవన్నీ నన్ను డెఫినెట్గా నేను నా దగ్గర ఏదో టాలెంట్ ఉంది అని ప్రూవ్ చేసుకున్న టైం ఇదని అప్పుడే నేను డిసైడ్ అయ్యి ఉద్యోగానికి నేను రిజైన్ చేసి. ఓకే అండి, మరి మీ సంగీతానికి మీకు మొట్టమొదటగా దొరికిన అవకాశం లేదా ప్లాట్ఫామ్ ఏది? నేను మా మొదటి గురుగారి దగ్గర మ్యూజిక్ నేర్చుకున్నప్పుడే పాడుతుంది ఆడిషన్స్ నేను మా ఊరికి వచ్చాను. ఈనాడు ఆఫీస్లో ఆడిషన్స్కి వెళ్ళాను. సో అప్పుడు అప్పుడప్పుడే నేను గుడుగురి అడుగులు వేస్తాను మన సంగీతంలో, సంగీతం పట్ల మీరు అవగాహన లేదు. సో ఆ టైంలో వాయిస్ బాగుంది, బాగానే పాడుతున్నాడని నన్ను ఓవరాల్గా సెలెక్ట్ చేశారు. బాలుగారి ముందు పాడే అవకాశం వచ్చింది. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 80 మందిని సెలెక్ట్ చేస్తే ఆ 80 మెంబర్స్లో 36 మంది మాత్రం ప్రోగ్రామ్లో మెయిన్ కంటెస్టెంట్గా బాలుగా ఫిల్టర్ చేశాను. సో ఆ ప్రాసెస్లో నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు సంగీతం పట్ల అంత అవగాహన లేకపోవడం, ఇంకా ఆత్మవిశ్వాసం కొంచెం తగ్గడం, సో కాన్ఫిడెంట్ లేకపోవడం, ఇదంతా నన్ను నెక్స్ట్ ప్రోగ్రామ్ ముందుకు వెళ్ళిపోయేలాగా చేయలేదు. సో అక్కడే నేను అడ్మిట్ అయ్యాను, వెనక్కి వచ్చేసాను ఇంకా. సో అది నా ఫస్ట్ ప్లాట్ఫామ్ వచ్చి పాడితే కానీ 2009లో బాలుగారి ముందు ఒకటే ఒక పాట పాడి నేను తర్వాత అక్కడ పరిచయమైన ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళు ఎప్పుడు షూటింగ్ ఉన్నా, నెక్స్ట్ ఎపిసోడ్స్ ఎప్పుడు షూటింగ్ ఉన్నా ఇంటికి కూర్చోవడం, వాళ్ళు ఎలాంటి పాటలు పాడుతున్నారు, ఆయన ఎలాంటి సూచనలు ఇస్తున్నారు అని అబ్జర్వ్ చేసి దెన్ ఎలాంటి ఎవ్రీథింగ్ మళ్ళీ 2011లో మళ్ళీ పాడుతూ తీగలు మళ్ళీ మన డిస్టిక్ నుంచి సెలెక్ట్ అయ్యాను సెమీఫైనల్ దాకా. మీరు పాడిన పాటల్లో ఇప్పటి వరకు మీకు నచ్చిన పాట, మీరు మెచ్చిన పాట మార్కెట్ ప్రేక్షకుల కోసం ఒకటి పాడండి. సో ఫస్ట్ టైం నేను పాడుతూ బాలుగారి ముందు పాట పాడి సెలెక్ట్ అయిన పాట ఇది ఆకాశాన్ని అందులో మంచి ఇన్స్పైరింగ్ సాంగ్. సో నాకు ఎప్పుడైనా కాస్త లోగా ఫీల్ అయినప్పుడు ఈ పాట వింటుంటాను. ఈ పాట మీ అందరికోసం. ఆకాశం నీ హద్దురా, అవకాశం బదలొద్దురా, పరువాల తొలి పొద్దులు హమేషా తమాషా చెయ్యరా, హమేషా తమాషా చెయ్యరా, ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా. మరి సినీ రంగంలో ఎవరి ప్రోత్సాహంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు? ఎస్పీబి గారండి, బాలు గారే. ఎందుకంటే నేను పాడుతూ తీరు పాడిన ప్రతి పాటలో ఆయన నా వాయిస్ గురించి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చేవాడు.
నీ వాయిస్ చాలా రౌండ్గా ఉంటుంది, చాలా బోల్డ్గా ఉంటుంది, ఒక కమర్షియల్ వాయిస్ నీది అని చాలా బాగా చెప్పిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను నిజంగా నా వాయిస్ ఎంత బాగుంటుందని. ఆయన చెప్పేదాకా నాకు తెలియదు. సో డెఫినెట్లీ నువ్వు వర్కౌట్ చేయి బాగా, నీ టైం వస్తుంది, నువ్వు దీని పైన బాగా కాన్సన్ట్రేట్ చేయని చెప్పారు. సో ఆయన బ్లెస్సింగ్స్ వల్లే నా జర్నీ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు దాకా సూపర్ సింగర్ దాకా అంత హ్యాపీగానే ఉంది. సో ఫస్ట్ నా ఇన్స్పిరేషన్, నా మొదటి గురువు, నా మొదటి యూనో సినిమా హ్యాపీలో రావడానికి మెయిన్ ప్రోత్సాహం బాలగారు. మీకు మొదటగా వచ్చిన సినిమా అవకాశం ఏ సినిమాలో వచ్చింది? నేను పాడుత తీగలు పాడిన వెంటనే శ్రీధర్ ఆత్రేయ గారని ఆయన గాంధీనగర్లో ఉంటారు, ఆయన ఒక తమిళ డబ్బింగ్ సినిమా ఒకటి చేశారు, యుగానికి ఒక ప్రేమికుడని, ఆకాష్ హీరోగా, వికసించే రోజాలు అనే పాట ఫస్ట్ అది తమిళ వర్షన్ హరిహరన్ గారు వాడారు, తెలుగు వర్షన్ ఏం వాడారు. సో హీ మేడ్ మీ టు సింగ్ దట్ సాంగ్ ఇన్ ద మూవీ యుగానికి ఒక ప్రేమికుడు. సో ఇప్పుడు మరి మన నేటి సమాజంలో నిరుద్యోగ యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే ఎంతోమంది చదువుకున్నారు, ఉన్నత చదువులు చదువుకొని ఖాళీగా ఉన్నారు, అంటే ఉద్యోగాలు రావట్లేదు అని ఎంతో నిరుత్సాహంతో కొందరు సూసైడ్ అటెంప్ట్స్ కానీ ఎంతో నిరుత్సాహంతో ఉన్నారు, వారికి మీరేమైనా సందేశం ఇస్తారు? నా విషయానికి వస్తే నేను ఇచ్చే సలహా ఏంటంటే డెఫినెట్గా ఉద్యోగం చేసి బతకాలని ఆలోచించకండి. ఎందుకంటే మనలో ఒక కళ్ళ కానీ, ఒక క్రియేటివిటీ, ఒక సృజనాత్మకత, ఒక సృజనాత్మకత డెఫినెట్గా ఉంటుంది. సో అదేంటి అనేది మనం గుర్తించాలి. నిలుసిన తామర అందట్లో మారు ఋతువులా నీతో పొంకే వెళ్ళువా నీళ్ళు ఈదిన తారక బంగారు పూల కానుక వేరే కాంచన. కమర్షియల్ బ్రేక్ అయితే రాలేదు, కానీ నేను ప్రస్తుతానికి పాడిన అటువంటి మూవీస్లో రౌడీలో ఆ వైలెన్స్ సంబంధించిన పాట, రక్తానికి రక్తం అనే పాట, ఒక అంటే కొంతమంది మంచి గుర్తున్న ఉండిపోయే పాట అది. సో ఆ పాట వచ్చి రక్తానికి రక్తం ప్రాణానికి ప్రాణం పగతోనే ఉంటాం పగ కోసం బతికుంటాం అది రా అన్న లెక్క అది రా సీమ లెక్క పాట. మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ అండి? ఫ్యూచర్ ప్లానింగ్స్ అంటే నేను చాలామంది పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర, దాదాపు అందరి దగ్గర కోరస్లు పాడానండి. సో వాళ్ళందరినీ ఇప్పుడు సూపర్ సింగర్, ఇప్పుడు సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాను. వెరీ సూన్ నేను వాళ్ళని మీటింగ్ నేను వాళ్ళు మనుషులు వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళి కలుస్తాను. డెఫినెట్గా వాళ్ళ దగ్గర స్క్రాచెస్ ఉన్నా కోరస్ ఉన్నాయని పాడి హోప్ఫుల్లీ ఈ ఇయర్ లోపల నాకు మంచి పాటలు వస్తాయి తెలుగు ఇండస్ట్రీలో అని నేను అనుకుంటున్నాను. మీ నాన్నగారు ఏం చేస్తుంటారండి, వారి సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది? మా నాన్నగారికి మెడికల్ షాప్ ఉందండి మా ఊళ్ళోనే. సో మాది ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. బట్ ఏంటంటే ఆయన మంచి బుక్స్ చదవడం, మంచి మంచి పాటలు వినడం, మంచి ఇన్స్పైరింగ్ స్టోరీస్ చదవడం, ఇవన్నీ మాకు మంచి మంచి సలహాలు ఇవ్వడం, చిన్నప్పుడే ఎలా ఉండాలి సమాజంలో, ఆరోగ్యం పట్ల శ్రద్ధ, అన్నీ మాకు చిన్నప్పటి నుంచి అలా నేర్పిస్తూ వచ్చారనమాట. సో నా బెస్ట్ ఫ్రెండ్ మా నాన్నగారే, నాకు మంచి జరిగినా చెడు జరిగినా బాధ వచ్చినా సంతోషం ఉన్నా ఫస్ట్ ఫోన్ చేసేది మా నాన్నకి అనమాట. ఇట్స్ బీన్ వెరీ సపోర్టివ్ సిన్స్ మై చైల్డ్హుడ్. నాలో ఏ మంచి క్వాలిటీ ఉన్నా అది ఫస్ట్ మా నాన్నగారికి సొంతం అనమాట. ఇంకేమన్నా తేడా ఉంటుంది చెప్పలేము కానీ, బట్ బెటర్ థింగ్ ఏదున్నా, బెస్ట్ థింగ్ ఏదున్నా దట్ బిలాంగ్స్ టు మై డాడ్. సో నా వాయిస్ అయినా, నా పాట అయినా, నా సంగీతం ఇప్పుడు నన్ను జనాలు నన్ను అభిమానిస్తున్నారంటే అది ఆయన ద్వారా వచ్చింది అనమాట. మొత్తంగా మై డాడ్ ఈస్ మై హీరో. ఓకే సార్, మరి ప్రస్తుతం గాయకులుగా అభివృద్ధి చెందాలి అనుకున్న వాళ్ళు మన తెలంగాణ నుంచి ఎవరైనా తెలుగు ఇండస్ట్రీకి వెళ్తే సరైన సపోర్ట్ ఉండదు అని బయట అనుకుంటారు, మరి వారికి మీరు ఎటువంటి సందేశం ఇస్తారు, ఏ విధంగా వాళ్ళు వెళ్ళాలి?
నా దృష్టిలో ప్రతిభ ఏంటంటే టాలెంట్ అనేది ఒక నీళ్ళ లాగా ఎవరు తాలు పెట్టి ఆపాలని చూసినా అది పక్కన నుంచి వస్తుంది. ఇట్స్ లైక్ వాటర్, టాలెంట్ అంటే ఒక లైక్ వాటర్ లాంటిది, దాన్ని ఎవరు ఆపలేరు ఆబ్వియస్లీ. బట్ ఏంటంటే చాలామంది అనుకుంటారు తెలంగాణ సింగర్స్ని అక్కడ అంటే అంత ఎంకరేజ్మెంట్ ఉండదు, నాట్ ఓన్లీ తెలంగాణ బట్ కొంతమంది ఆధిపత్యం వాళ్ళ కుటుంబాలకు సంబంధించి వాళ్ళే పాటలు పాడతారు అన్నట్టుగా అనుకుంటారు చాలామంది. బట్ నా ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను ఎలాంటి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ లేకుండా జస్ట్ టాలెంట్ని నమ్మకం ఈరోజు సూపర్ సింగర్ ఫినాలీలో కలగడం అనేది డెఫినెట్గా నేను చేసిన హార్డ్ వర్క్, మా గురుగారి సలహాలు అన్నీ. ఒక థింగ్ మెయిన్ ఏం చెప్పాలనుకున్నా అంటే మా గురుగారు హీ ఆల్వేస్ సేస్ డిజర్వ్ దట్ డిజైర్ అని. అంటే మనకు అర్హత ఉన్నప్పుడు ఆశపడడం తప్పలేదు. ఇప్పుడు ఒక పోలీస్ కానిస్టేబుల్ కావాలంటే డెఫినెట్గా ఒక మినిమం హైట్, వెయిట్, ఛాతీ, చెస్ట్, లాంగ్ జంప్, హై జంప్ కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళే పోలీస్ కావాలని కలలేదు. సింగర్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా నిజంగా ఇప్పుడు ఒక చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసుకుని ఒక టెంపుల్స్లో పాడుకునే వాళ్ళకి సినిమా పాడడం పట్ల అంత అవగాహన లేని వాళ్ళకి కళ ఉండొచ్చు సినిమా పాడడం, సినిమాలో పాడాలని కోరిక ఉండొచ్చు. కాబట్టి ఆ ప్రతిభ వాళ్ళు లేనప్పుడు డెఫినెట్గా దిస్ నాట్ థింగ్ అంటే పెద్ద సినిమాలో పాడాలి, నేను కూడా సూపర్ సింగర్ అవ్వాలి అనుకోవడం అంత కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సో మనకు మనకు తగ్గట్టుగా పెళ్లి కొద్ది రొట్టి లాగా మన టాలెంట్ ఎంత ఉందో ఆ బౌండరీస్ లోపలే మనం ఆలోచిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సో అర్హత ఉండాలి, దాని తగ్గట్టుగానే ఆశపడాలి. ఎవరికైతే అర్హత ఉంటుందో, ఎవరికైతే ఆశ ఉంటుందో డెఫినెట్గా వాళ్ళకి లభించాల్సిన ఫలితం ఒకరోజు డెఫినెట్గా వస్తుంది. సో నేనే దానికి ఎగ్జాంపుల్ నాలుగో చాలామంది ఉన్నారు. దీపు హీజ్ ఆల్సో ఫ్రమ్ మహబూబ్ నగర్. ఇప్పుడు కీరావన్ గారి దగ్గర బాహుబలి టూలో నేనే నానే యమదొంగలు పాడిన చాలా పాటలు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇంకా మహబూబ్ నగర్ వాళ్ళే. సో తను పైకి వచ్చాడు. సో చాలామంది అలా తెలంగాణ ఇప్పుడు సురేందర్ రెడ్డి గారు వాళ్ళు చాలామంది మంచి మంచి సినిమాలకు డైరెక్టర్ చేస్తున్నారు, డైరెక్షన్ చేస్తున్నారు. సో వీళ్ళంతా ప్యూర్గా టాలెంట్ ఉన్నవాళ్ళు. సో వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు ఆశపడ్డారు, డెఫినెట్గా వాళ్ళ గోల్ని రీచ్ అయ్యారు. సో మనం మెయిన్ కావాల్సింది అదే అనమాట, మనకు అర్హత ఉండాలన్నది నేను చెప్పే సజెషన్. ఓకే సంపత్ గారు, మరి మీరు ఇంజనీర్గా జీవితాన్ని చవి చూశారు, ప్రస్తుతం గాయకుడిగా చవి చూస్తున్నారు, ఈ రెండింటికి మధ్య గల వ్యత్యాసం ఏమైనా చెప్పగలరా? ఇంజనీరింగ్ చేసినప్పుడు ఏంటంటే ఆ ఇంజనీర్గా జాబ్ చేసినప్పుడు ప్రొడక్షన్ ఇంజనీర్గా ఆర్కేలో పనిచేసినప్పుడు నిజంగా చెప్పాలంటే నేను మెకానికల్గా ఉన్నాను, ఏదో పని చేయాలి కాబట్టి చేస్తున్నట్టుగా మనసు పెట్టి ఎప్పుడు పని చేయలేదు. మనసంతా సంగీతం సంగీతం అనేది ఉండేది. సో ఆ లైఫ్ అలా ఉండింది. ఇప్పుడు ఈ లైఫ్ ఏంటంటే నాకు నచ్చిన పని చేస్తున్నా కాబట్టి డెఫినెట్గా ప్రతిరోజు పడుకున్నప్పుడు అలా హ్యాపీగా పడుకుంటాను. నాకు నచ్చింది చేస్తున్నా అని ఆనందం నిజంగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. ప్రస్తుతం సంతృప్తిగా ఉన్నాను. మీరు మీ ప్రొఫెషనల్లో బాగా బాధపడిన లేదా సంతోషపడిన సందర్భాలు చెప్పండి. బాధపడిన సందర్భం అంటే నేను పాడతీయకి 2009లో సెలెక్ట్ అయినప్పుడు ఐ గాట్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద షో. జస్ట్ ఒకటే ఒక పాట పాడాను. చాలా కళ ఉండిందనమాట బాలగారు, ఇంకేనో పాటలు పాడాలి. సో ఎప్పుడైతే నేను వెంటనే ఎలిమినేట్ అయిపోయానో అక్కడ పరిచయం అయ్యి ఒక 3-4 రోజులు మేము రామన్ ఫిలిమ్స్లో అంటే స్టేట్ ఓవరాల్ స్టేట్ నుంచి మొత్తం ఒక 8 మంది సింగర్స్ వచ్చారు కదా. సో ఆ సింగర్స్తో మంచి ర్యాప్ ఉండింది, మంచి చాలా క్లోజ్ అయిపోయాం. ఎందుకంటే అందరి అభిరుచులు సంగీతమే కాబట్టి అలాంటి ఫ్రెండ్స్ అందరూ ఒక చోటుకి వచ్చినప్పుడు మనసు విప్పి చాలా మాట్లాడుకొని చాలా క్లోజ్ అయిపోయాను చాలా తక్కువ టైంలో. సో ఎలిమినేట్ అయిపోయి నేను షోలో కంటిన్యూ చేయలేకపోతున్నాను అన్నప్పుడు చాలా బాధపడ్డాను. అక్కడ క్లోజ్ ఉన్న ప్రతి ఫ్రెండ్ పట్టుకుని వెతికి పెట్టాను. సో తర్వాత వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని షూటింగ్ ఉన్నప్పుడు వెళ్ళి ఇవ్వండి, ప్రోగ్రామ్ చూస్తూ ఇవ్వండి, సూచనలు సలహాలు తీసుకొని ప్రాక్టీస్ చేశాను. సో అది కొంచెం బాధపడ్డ సందర్భం.
ఇంకా సంతోషపడ్డ సందర్భం ఏంటంటే మళ్ళీ సేమ్ పాటలు పేరు తెలుస్తాయి, బాలగారు పాట ఆయన నా వాయిస్ని బాగా మెచ్చుకోవడం, ప్రతి వాయిస్ అంటే ప్రతి ఎపిసోడ్లో నా వాయిస్ గురించి చెప్పడం, నిజంగా మంచి వాయిస్ ఉంది నేను దీని మీద వర్కౌట్ చేయను చెప్పడం. సో దట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్ అండి, అంటే అది బాగా సంతోషపడ్డ సందర్భం. అలా సాగిపోతున్న ఇదేంటిలా కొత్త ఆలోచన మనసే నాది మాటే పాటలు ఏంటంటే చాలా చాలా బాగుంది. మరి ఇప్పుడు కొండ చూపుతో అని ఒక పాట పాడారు, ఆ పాట పాడుతుంటే మీ మొహంలో ఏదో తెలియని ఉత్సాహం, ఒక చిరునవ్వు కనబడుతుంది. మరి మీకు ఇది ఎప్పటి వరకు ఏమైనా కొండ చూపులు తగిలాయా? మీ అభిమానులకు ఏమైనా సంతోషకరమైన వార్త చెప్పబోతున్నారా? కొండ చూపులు అంటే చాలా
ఎందుకంటే చాలామంది మేము పాడుతుంటాం, పర్ఫామ్ చేస్తుంటాం, కొంత మమ్మల్ని ఇష్టపడడం, కొంతమంది మేము వాళ్ళని ఇష్టపడడం జరుగుతూ ఉంటుంది. డెఫినెట్గా ఎంజాయ్ చేస్తుండే, ఎవరైనా నన్ను ఇష్టపడి మీరంటే బాగా ఇష్టం, కొంతమంది ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో రీసెంట్గా మాటీవీలో పాడుతున్నప్పుడు ఒక అమ్మాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట, తను స్పెషల్గా నా కోసం ఈ మాటీవీ సూపర్ సింగర్ చూస్తుంది అని చెప్పినప్పుడు ఆ విషయం రఘు కొంచెం గారు మెన్షన్ చేశారు టీంలో, అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాట్ ఓన్లీ తను, నా కూడా మెసెంజర్లో కానీ మన ఇన్స్టాలో కానీ ఎఫ్బీలో కానీ చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి, మీరు చాలా ఇష్టం సార్, మీ ప్రోగ్రామ్ అంటే ఇష్టం, కొంతమంది లవ్గా ఉంటారు, చూసి నవ్వుకుంటూ ఉంటారు, ఇలాంటి క్వశ్చన్ చాలా ఉంటాయండి. ఐ ఎంజాయ్ ఆల్ దిస్. అంటే అటువైపు నుంచి ప్రపోజల్స్ కాదు, మీ వైపు నుంచి ప్రపోజల్స్ ఏమైనా జరిగాయా? అంటే యా అండి, ఉంటాయి డెఫినెట్గా, అందరు లైఫ్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ నేను ఇష్టపడ్డ తర్వాత వాళ్ళు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు నేను మళ్ళీ బాధపడడం ఇలాంటివి జరిగాయి. బట్ అల్టిమేట్గా ఏంటంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవాల్సిన టైం కూడా వచ్చింది, మా పేరెంట్స్ చూస్తున్నారు అమ్మాయి, సో వెరీ సూన్ మ్యారీడ్ ఐ హోప్ఫుల్లీ. అంటే లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు? అరేంజ్ లవ్ మ్యారేజ్ చేసుకుంటే డెఫినెట్గా మా పేరెంట్స్ చూసుకునే అవకాశం ఉండేది కాదు. సో అది చూస్తున్నారంటే డెఫినెట్గా అది మ్యారేజ్ చేసుకుంటాను. ఇంతకింత బాధ సుఖకే ఒళ్ళు నాది గంతులెట్టే వారే వారే సాలా, ఒక్క ఒట్టు బంగు కుక్కకే రింగిలోని సుక్కలన్నీ రాలిపాయలేలా, ఇంతకింత బాధ సుఖకే అయిపోయే ఉన్న ఒక్క కోల్కొండ మస్తీ అంటే ఖరాబైంది నన్న, ఎంత పని చేస్తే యమునడ రాజన్న, నువ్వెంత పని చేస్తేవిరో యమునడ రాజన్న. దీని మత్తుల ముంచే తిరిరోయ కిరి నరసింహ, అరే ఒళ్ళంతా ఎక్కిపాయ దీన మారుచెమ్మ, ఇంత గింత బార సుక్కకే ఒళ్ళు నాది గంతులెట్టే వారే వారే సాల, ఒక్క పట్టు బంగు కుక్కకే రింగిలోని సుక్కల నిర్రాలి పాయడేలా. ఓకే అండి, మరి మీరు తెలంగాణలో పుట్టి అత్యున్నత స్థాయికి ఎదుగుతున్నారు, మన రాజకీయ నాయకుల నుంచి ఎటువంటి ప్రోత్సాహం లభిస్తుంది మీకు? డెఫినెట్గా మంచి ప్రోత్సాహం లభిస్తుంది అండి. ఆఫ్టర్ సూపర్ సింగర్ నేను ఎన్నోళ్ళు ఓన్లీ కామన్ పీపుల్ వాచ్ చేస్తున్నారు ప్రోగ్రామ్ అనుకున్నాను, కానీ నాకు హైదరాబాద్లో బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కృష్ణసాగరరావు అని చెప్పాను నాకు తెలుసు, వాళ్ళు కూడా అక్కడ ప్రోగ్రామ్ చూస్తున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారని ఆయన మెసేజ్ త్రూ నాకు చాలా మెసేజ్ చేశారు. సో రీసెంట్గా నాకు శ్రీనివాస్ గౌడ్ గారి బీజేపీ దగ్గర నుంచి కాల్ వచ్చింది, ఒకసారి వెళ్ళి మీరు అందరం కలవండి, ఎందుకంటే మీరు తెలంగాణ బిడ్డ అయి ఉండి ఇంతకు ముందుకు వెళ్ళి మంచి పేరు తెచ్చుకున్నారు, ఒకసారి ఆయనని కలిస్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు మా ఫ్రెండ్స్తో కలిసి నేను శ్రీనివాస్ గౌడ్ గారికి వెళ్ళాను. సో ఈ రియలీ అప్రిషియేటెడ్ మీ, నన్ను సత్కరించి నా గురించి నాలుగు మాటలు కూడా చెప్పారు. సో ఆ న్యూస్ కూడా ఆర్కే మన ఆర్కే న్యూస్ కవర్ చేసింది, దట్స్ ద బెస్ట్ థింగ్. ఇది తెలంగాణ ముద్దు బిడ్డ సంపత్ గారితో ఆర్కే న్యూస్ ప్రత్యేక కార్యక్రమం. మరిన్ని ప్రత్యేక కార్యక్రమాల కోసం చూస్తూనే ఉండండి మీ ఆర్కే న్యూస్, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.